BTS News Managing Director Mohammed Taufik. వచ్చిన తర్వాత మన సీఎండీ గారు మన విద్యుత్ రంగాన్ని ఏ విధంగా మనకు అభివృద్ధి చేశాడో మనకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మనం తెలంగాణ రాకన్నా ముందే ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది, 24 గంటల పవర్ రైతులకు అందించడానికి మన సీఎండీ గారు ఎంతో కృషి చేశారు. ఆ కృషిని మర్చిపోయి మన ఎవరెవరో నాయకులు ఏమీ తెలియకుండా ఆ అవగాహన రాహిత్యంతో మన సీఎండీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, గన్ పార్క్ దగ్గర బుల్లెట్తో గాలి చంపడం అనేది తీవ్రంగా మేము మా విద్యుత్ ఉద్యోగుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏకపక్షాన ఒకవేళ ఆయన ఈ వ్యాఖ్యలకు మాకు నిరసనను గుర్తించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ క్షమాపణ చెప్పలేని ఈ పర్యంలో మేము ఈ నిరసనను ఇంకా ముందుకు కొనసాగించి ఇంకా మా సీఎండి గారితో మాట్లాడి మరి ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన సంస్థ పైన వచ్చిన చెడ్డ పేరును ఏ విధంగా మనం తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిగా మొదటి స్థానంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక ముందు ఈ కార్యక్రమాలను ఇంకా కొనసాగుతాయి. ఈ నిరసనను గుర్తించైనా సరే రేవంత్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత వ్యాఖ్యలు చేసినందుకు నిన్న విద్యుత్ ముందు ఆల్ యూనియన్స్ కలిసి ఇంజనీర్స్ అందరు కలిసి మహా ధర్నా చేశారు. ఈ రోజు కూడా అన్ని పిలుపు మేరకు ఇవాళ కూడా సింగూర్ జలవిద్యుత్ కేంద్రం ముందు ఇంజనీర్ అసోసియేషన్ కావచ్చు, మా కార్మిక సంఘాలు కావచ్చు, మేము అందరం కలిసి ఈరోజు కూడా జరుపుతున్నాము. ఇంకా ముందు కూడా ఫర్దర్ కూడా మా పై ఆదేశాలు ఇస్తే మేము రేపు కూడా చేయొచ్చు. మేము సీఎండి గారికి క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం ఆగది, ఇంతటితో ఇది కొనసాగుతుందని మరొకసారి తెలియజేస్తున్నారు. చేసిన వ్యాఖ్యలకు ఎంపీ రేవంత్ రెడ్డి సంస్థల మొదటి స్థానంలో నిలిపిన సీఎండి గారు చేసిన వ్యాఖ్యలను ఎంపీ రేవంత్ రెడ్డి గారు విద్యుత్ సంస్థల మొదటి స్థానంలో నిలిపిన సీఎండి గారి పైన చేసిన వ్యాఖ్యలను ఎంపీ రేవంత్ రెడ్డి గారు విద్యుత్ ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ 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 విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల జయసి విద్యుత్ ఉద్యోగుల జయసి కార్మికుల నాయకత్వం ఇంజనీర్ల నాయకత్వం అసోసియేషన్ల నాయకత్వం యూనియన్ల నాయకత్వం కార్మికుల ఐక్యత ఇంజనీర్ల ఐక్యత అసోసియేషన్ల ఐక్యత యూనియన్ల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ చుట్టు మీద కొంగ విద్యుత్ సంస్థలను మొదటి స్థానంలో నిలిపిన ప్రభాకర్ రావు గారి పైన చేసిన వ్యాఖ్యలను విద్యుత్ సంస్థలను మొదటి స్థానంలో నిలిపిన ప్రభాకర్ రావు గారి పైన చేసిన వ్యాఖ్యలను విద్యుత్ సంస్థలను మొదటి స్థానంలో నిలిపిన ప్రభాకర్ రావు గారి పైన చేసిన వ్యాఖ్యలను ఉద్యోగుల ఐక్యత దేశంలోనే 24 గంటల విద్యుత్ ఇస్తున్న మన తెలంగాణ రాష్ట్రానికి మన సీఎండి గారు చేసిన కృషి ఎంతో ఉంది. అలాంటి వ్యక్తిపై రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. ఈరోజు ప్రభాకర్ రావు గారిని అన్నది కాదు, విద్యుత్ సంస్థలో పనిచేసి ప్రతి కార్మికుని అన్న మాట ఇది. ఇది ఎప్పటికైనా ఈ గాలి మాటలు మాట్లాడకు రేవంత్ రెడ్డి గారు. ఎంపీ రేవంత్ రెడ్డి గారు